Hi friends, welcome to Sriviz. Please subscribe the button and press the bell icon. మెయిన్గా మనకి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి టెలివిజన్లో తీసుకొచ్చి ఒక వన్ అవర్ పాటు స్పెండ్ చేసే రౌండ్స్ అనేది మెయిన్గా మనం బాలీవుడ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీ టెలివిజన్లలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో మన టాలీవుడ్ స్టార్స్ కూడా టెలివిజన్ మీదకి రావాలి కాసేపు వాళ్ళ యొక్క లైఫ్లో స్టోరీస్ అనేది వినాలి అని చెప్పి చాలామందికి ఉంటుంది సో ఈ థాట్ అనేది ఫస్ట్ టైం మన యాంకర్ ప్రదీప్ గారికి రావడం ప్రదీప్ మాచరాజు ఓన్గా తనే లీడ్ తీసుకొని తన ప్రొడక్షన్ హౌస్లో ఫస్ట్ టైం తనే ప్రొడ్యూస్ చేస్తూ ఈ షోను అనేది లాంచ్ చేయడం ఆ షోకి కి నేమ్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అని ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి ఈ సౌండ్ అనేది నియర్లీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనం వింటూనే ఉన్నామండి మనకి యాక్చువల్ గా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షో ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ టూ థౌజండ్ లో ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనేది లాంచ్ అయింది ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మనకి ఫస్ట్ ఎపిసోడ్ లోనే కాజల్ అగర్వాల్ గారిని తీసుకొచ్చి వన్ అవర్ పాటు తన యొక్క లైఫ్ స్టోరీస్ ని తనని చాలా అంటే చాలా దగ్గరగా క్లోజ్ గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ అనేది మనకి ప్రదీప్ గారు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే సీజన్ తో మనకి ఇచ్చారు సో ఫస్ట్ సీజన్ అంటే సీజన్ వన్ గా స్టార్ట్ చేసుకున్న ఈ షో సీజన్ వన్ లో థర్టీ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుందండి ట్వంటీ సెప్టెంబర్ టూ లో స్టార్ట్ అయిన ఈ షో మే ట్వంటీ థర్డ్ టూ లో ఫస్ట్ సీజన్ అనేది వ్రాప్ చేసుకున్నారు నియర్లీ థర్టీ ఎపిసోడ్స్ మనకి జరిగాయి కాజల్ గాని నాగచైతన్య గాని సమంత గాని స్వాతి గాని తమన్నా గాని రానా శ్రీయ రెజీనా సుమార్ రకుల్ ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని ఫస్ట్ సీజన్ వన్ లోకే తీసుకురావడం రియల్ గా గ్రేట్ అపీరెన్స్ అని చెప్పుకోవచ్చు నియర్లీ మనకి ట్వంటీ నైన్ సెలబ్రిటీస్ అనేది మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో అంటే ఫస్ట్ సీజన్ లో తీసుకురావడం జరిగింది సీజన్ వన్ కి ఎండ్ చెప్పిన కొద్ది రోజుల్లోనే మనకి సీజన్ టూ అనేది కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ టూ అని చెప్పి స్టార్ట్ చేసి మనకి సీజన్ టూ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ స్టార్ట్ చేయడం జరిగిందండి నియర్లీ ట్వంటీ ఎపిసోడ్స్ తో మనకి సీజన్ టూ అనేది మన ముందుకు వచ్చింది సీజన్ టూ లో కేటీసీ టూ సీజన్ టూలో లో మనకి నియర్లీ ట్వంటీ ఫోర్ సెలబ్రిటీస్ అనేది రావడం జరిగిందండి ఒక సెలబ్రిటీ అయితే టూ ఎపిసోడ్స్ కూడా జరగడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు మామూలుగా మనం సీజన్ వన్లో లో సమంత గారి అండ్ తమన్నా గారిది ఎలా అయితే చూసామో సీజన్ టూలో లో కూడా అలాగే ఒక సెలబ్రిటీ టూ టూ ఎపిసోడ్స్ అనేది మనం చూడడం జరిగింది సో సీజన్ వన్ అనేది ఎంత హిట్ అయిందో సీజన్ టూ దానికంటే డబుల్ హిట్టింగ్ అనేది ట్వంటీ ఎపిసోడ్స్ బిగ్గెస్ట్ హిట్ అయినాయి అండి అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మనకి సీజన్ త్రూతో సీజన్ త్రీతో మన ముందుకు వచ్చారు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ త్రీ అని చెప్పి మనకి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో జరగడం జరిగిందండి ఈసారి చాలా అంటే చాలా గ్రాండ్ లెవెల్లో మనకి సీజన్ త్రీ అనేది ఓపెన్ చేయడం జరిగింది నియర్లీ థర్టీ వన్ ఎపిసోడ్స్ అనేది ప్లాన్ చేసుకున్నారు థర్టీ వన్ ఎపిసోడ్ లో ఫిఫ్టీ వన్ సెలబ్రిటీస్ ని సీజన్ త్రీకి కి తీసుకురావడం జరిగింది సీజన్ వన్ నుంచి సీజన్ టూకి కి డెవలప్ చేయడం జరిగింది సీజన్ టూ నుంచి సీజన్ త్రీకి కి చాలా అంటే చాలా బిగ్గెస్ట్ డెవలప్మెంట్ అనేది కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ త్రీలో లో మనం అబ్జర్వ్ చేసుకుంటే మీరు చూసే ఉంటారు సో ఏదైతే సీజన్ వన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఈసారి లాంగ్ అంటే లాంగ్ గ్యాప్ ఇచ్చారండి అంటే సీజన్ వన్ కి సీజన్ టూ కి సీజన్ త్రీ కి పెద్ద గ్యాప్ అయితే లేదు బట్ సీజన్ ఫోర్ ఉంటుందా ఉండదా అనే అమాయకంలో మనం చాలా మంది ఉన్నారు సో వాటన్నిటిని డిలీట్ చేస్తూ ఫైనల్లీ సీజన్ ఫోర్ అనౌన్స్మెంట్ అయితే ప్రదీప్ గారు క్లారిటీ ఇచ్చారండి సీజన్ ఫోర్ ఉంటుందని చెప్పి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ ఫోర్ అనేది రీసెంట్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది జీ తెలుగులోనే మళ్ళీ మనకి ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది సో జీ తెలుగు వాళ్ళు అండ్ ప్రదీప్ మాచరాజు అఫీషియల్లీ అనౌన్స్ చేశారు సీజన్ ఫోర్ తొందరలోనే స్టార్ట్ అవబోతుంది అని చెప్పి హోప్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మేమైతే సీజన్ ఫోర్ లో ఎన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు ఈసారి ఎంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొస్తారు తన ఒక మాట అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొస్తా అని హోప్ సీజన్ ఫోర్ లో పవన్ కళ్యాణ్ గారిని కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే విషింగ్ ఆల్ ది బెస్ట్ ప్రదీప్ మాచరాజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe the button and press the bell icon.